మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ముఖ్యమంత్రి మళ్ళీ మనకు కాక పక్కనోడికి వస్తుందని వీళ్ళందరూ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు? తలకాయ కేసీఆర్ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఇళ్ల కుటుంబం కూడా అంతే. ఇలా కొడుకులు అందరూ ఉన్నారు, కూతుళ్ళు అందరూ ఉన్నారు. అంటే వీళ్ళల్లో జూనియర్ ఎన్టీఆర్ మినహాయించాలేమో. అదే నేను అనేది అదే, వీళ్ళందరూ కూడా ఒకరికొకడు పక్కన ఉన్న నాయకుడు అవ్వకూడదు అనేసి వీళ్ళందరూ ఒకరినొకరు తొక్కుకుంటూ వీళ్ళెవరూ కూడా జూనియర్ని ఆదరించరు. అదే కదా, అవసరమైనప్పుడు చంద్రబాబు చెబితే జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్స్ పిలిచారు. చంద్రబాబుతో చంద్రబాబు ఎప్పుడైతే పక్కన పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు పక్కన పెట్టేశారు. ఏముంది అంటే ఎక్స్పెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ మిగిలిన వాళ్ళందరూ నారా వెంటే నడుస్తున్నారు, నారా ఫ్యామిలీ వెంటే నడుస్తున్నారు. అంతే, అది ఏంటంటే బేసిక్గా సినిమాల్లో కథలు మనం చూస్తుంటాం. అదే అవును, అదేది మధ్యన రాజశేఖరును శోభన్ బాబు హీరోలుగా ఉంటుంది బలరాములు అనుకుంటా, దాంట్లో ఫస్ట్ తల్లికి రెండో తల్లి బిడ్డలు, అదే దాని మీద మొదటి నుంచి వెనకాల రెచ్చగొట్టేవాడు ఉంటాడు వెలను, దాంట్లో ఆ వెలను సొంత మేనమావే, వాడు వాళ్ళ రెండో దానికి పుట్టిన బిడ్డ, సాటుకు పుట్టిన బిడ్డ, మందికి పుట్టిన బిడ్డ ఇట్లా అంటూ కొట్టుకుంటుంటారనమాట. చివరిలో హీరో వచ్చి వీళ్ళిద్దరిని కలుపుతుంటాడు దాంట్లో, ఆ టైప్లో అదేదో లవ్ స్టోరీలో కలిపినట్టు ఉంటుంది. ఇంకోటి ఆ మధ్యన ఇంకోటి కూడా వచ్చింది, శ్రీహరినును ఇద్దరు పెద్ద హీరోలే, మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఉంటుంది కదా బృందావనమా, ఇద్దరు కూడా కొట్టుకుని చివరికి ఈయనెళ్ళి కలుపుతాడు ప్రభా ప్రకాష్ రాజు శ్రీహరి, అట్లాగా ఉంటాయి. అంటే సినిమాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది చివరిలో కలవడం, నిజ జీవితంలో మాత్రం ఇతన్ని ఎప్పుడు నిజంగా ఇతని జీవితమే ఒక సినిమా. కానీ తారకరత్న లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు టీడీపీలోకి ఎన్టీఆర్ అమ్మాలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది, ఎందుకంటే ఒకప్పుడు